హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు వస్తున్నారు సైలెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది చాలామంది అభ్యర్థులు అడుగుతున్న ఏంటంటే ఏజ్ లిమిట్ ఎంత అంటే ఏ క్యాస్ట్కి ఎంత ఏజ్ లిమిట్ ఉంది అని అయితే అడుగుతున్నాను అనమాట అయితే కానిస్టేబుల్కు ఎంత ఏజ్ లిమిట్ ఇచ్చారు అసలు యాక్చువల్గా ఎంత ఏజ్ ఉండాలి ఎంత ఏజ్ దాటకూడదు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే ఎస్ఐ కూడా ఎన్ని సంవత్సరాలు ఉండాలి అనేది కూడా వీడియోలో తెలియజేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీరు వెంటనే నోటిఫికేషన్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి ఏంటైతే మనకు కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లిమిట్ అలాగే ఎస్ఐ ఉద్యోగం సంబంధించి ఏజ్ లిమిట్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కానిస్టేబుల్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఓకే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు దాటద్దు ఓకే ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఐదు సంవత్సరాలు దాటకూడదు ఇది కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇక మనకు ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈవీఎస్ ఓకే ఈడబ్ల్యూఎస్ సారీ ఈడబ్ల్యూఎస్ వీళ్లకు ఐదు సంవత్సరాలు మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంతా థర్టీ అంటే థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట ఓకే యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ఉండాలి మనకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది అంటే ముప్పై సంవత్సరాలు ఉండాలి అనమాట ఓకే నెక్స్ట్ ఎస్ఐ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే కనీసం ఇరవై ఒకటి సంవత్సరాలు ఏళ్ళు నిండి ఉండాలి అంటే ఇరవై ఒకటి సంవత్సరాలు నిండి ఉండాలి జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది ఏళ్ళు దాటొద్దు ఓకే మనకు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది ఏళ్ళు అయితే దాటొద్దు అనమాట ఇక రెండు ఇక్కడ మనకు ఎస్ఐ పోస్ట్లకు కూడా సేమ్ మనకు అదేవిధంగా ఐదు సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇరవై ఎనిమిది ప్లస్ ఫైవ్ అంటే ట్వంటీ త్రీ వరకు ఏజ్ లిమిట్ అయితే పెంచడం జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి కానిస్టేబుల్ పోస్టులకు థర్టీ ఎస్ఐ పోస్టులకు థర్టీ త్రీ అంటే ఫైవ్ మనకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్ కలుపుకుంటే ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఇంకా మీరు దేని గురించి అయినా డౌట్స్ ఉంటే ఆ దాని గురించి వీడియో చేయమని అడిగితే తప్పకుండా నేను వీడియో అయితే చేస్తాను కామెంట్ బాక్స్లో తెలియజేయండి